సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారని కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది ఏంటి సార్ నిజంగా రానున్న ఎన్నికల్లో కడప ఎంపీ స్థానాల నుంచి వైఎస్ షర్మిలను పోటీ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నాడా అంటే ఏం చెప్తారు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాం అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడని ఆ వ్యతిరేకత వల్ల రానున్న ఎన్నికల్లో అవినాష్ రెడ్డి అక్కడ గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ శర్మలను అక్కడ నిలబెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు వార్తలు వాస్తవం అంటే వివేకానందరెడ్డి గారి హత్య అనేది ఒక అపరిష్కృ అపరిష్కృతంగా ఐదేళ్ల నుంచి ఒక అంటే అది ఎట్లా ఉందంటే అటు పైకి వెళ్ళట్లేదు కిందకి వెళ్ళట్లేదు మధ్యస్థంగా ఎలాడుతూ ఉందండి ఒక ఆయన ఆత్మే తిరుగుతుందా అన్నంత ఇదిగా కితకెతలు పెడుతుంది వైఎస్ఆర్ కుటుంబాన్ని వివేకానంద గారి ఆత్మ తర్వాత ప్రజల్ని అంత వ్యదన వెదక్కి కూడా గురి చేస్తుంది క కడప ప్రజల్ని ఎందుకంటే కనీసం ఇందులో నిందితులు కనుక శిక్ష కనుక పడితే కనీసం ప్రజలకు కూడా ఒక మానసిక తృప్తి ఎస్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషిని చంపినందుకు పాలనాడికి ఉరిపడిందనో లేకపోతే యావజ్జీవ శిక్ష పడిందనో ఒక తృప్తి అనేది మిగులుతుంది తర్వాత ఈమె డాక్టర్ సునీత గారికి కూడా ఆమె కూడా ఎంత వ్యధపడుతుందంటే తండ్రిని ఆ విధంగా అమానుషంగా దారుణంగా హింసించి చంపితే నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను ఆ కేసు ఎటు పరిష్కారం కావట్లేదు అది ఎవరెవరి మీదకో తిప్పుతున్నారు అమాయకుల మీదకి అసలాళ్ళు తప్పు తిరుగుతున్నారు అందులో సొంత రక్త సంబంధికులు ఈ వ్యధ ఈ కుటుంబంలోనూ మిగిల్చింది తర్వాత దీని పరిణామాలు రాజకీయ పరిణామాలు కూడా మీరు అన్నట్టు రకరకాలుగా వెళ్ళే అవకాశం కనపడుతుందండి ఇది అంటే ఏ స్టెప్ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది ఒక రకమైన స్టెప్ తీసుకుంటే ఇంకో రకం ఇప్పుడు సపోజ్ జ జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాజీ పడి షర్మిల్ గారితో ఇక అనవసరం జరిగింది ఏదో జరిగింది ఇంకా నా రాజకీయ జీవితంలో నష్టపెట్టుకోవటం అనవసరం సొంత చెల్లి తల్లి కాబట్టి వీళ్ళని దూరంగా పెట్టి నేను సాధించేది ఏముండదు కొన్ని ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా చివరికి ఇప్పుడు సొంత కుటుంబంలో ఈ పని చేసేళ్ళని అపకీర్తి మిగులుతుంది యాజ్జగా ఇమ్మీడియట్గా కనుక వాళ్ళు వేరే పార్టీ వచ్చి గనక ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా డిఫీట్ కూడా ఇంకా ఈజీ అవుద్దు ఇప్పటికే ప్రజలకు అభిప్రాయానికి వచ్చేసారండి ఇంకా ఈ అకృత్యాలన్నీ కనుక షర్మిల నోట కనుక బయటకు వచ్చినాయి అనుకోండి ఇక షర్మిల్ గారి కన్నా ఆధారతి చెప్పగలిగిన వాళ్ళు ఎవరండి కుటుంబంలో జరిగిన ఇలాంటి దారుణాల గురించి ఆయన వ్యక్తిత్వం గురించి కనుక చెప్తే ప్రజలు నమ్మింది ప్రజలు చూసింది వైఎస్ఆర్ గారి వ్యక్తిత్వాన్ని చూశారు జగన్ గారిలో ఇప్పుడు షర్మిల్ గారు తన సొంత చెల్లి ఇంట్లో ఏమేం చేశాడు ఈ మనిషి ఇంట్లో ఈ మర్డర్లకి ఇలాంటి దారుణాలకు కూడా ఈయనెంతవరకు బాధ్యుడనే విషయాలు కనుక బయటకు వస్తే చాలా సెన్సేషన్ అవుద్దండి బయట తెలియదని కాదు తెలుసు కానీ ఆ నో ఆ మాట షర్మిల నోట వస్తే ఉండే ఎఫెక్టు చాలా తీవ్రంగా ఉంటుంది అందులో ప్రజలు బాగా నమ్మారు ఈయన మన జీవితాలను బాగు చేస్తాడని ఆయన ఆలోచన విధానాలే క్రిమినల్గా ఉన్నాయి సొంత తల్లిని చెల్లినే బాగు చేయలేనాడు లేకపోతే బాబాయ్ హత్య కేసుని తన స్వప్రయోజనాలకు ఆడుకుంటా దాన్ని ముందుకు ముందుకెళ్ళకుండా ఆపుతున్న వ్యక్తి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు శ్రద్ధ పడతాడు అనేది ఆయన వ్యక్తిత్వం బయటకు వెళ్ళిపోద్దండి ఆ టైం అప్పుడు అసలు ఇంకా నష్టం జరుగుతుంది తిరుగులేని నష్టం జరుగుతుంది కాబట్టి ఒక రకంగా కనుక ఆయన అంత డేరింగ్ ధైర్యంగా నిర్ణయం తీసుకుని అవినాష్ రెడ్డి పోటీ చేయటం అనవసరం అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాస్తవాన్ని కనుక ఆయన గమనిస్తే జిల్లాలో ఆయన అవినాష్ రెడ్డిని ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా పెట్టే పరిస్థితి ఉండదండి తను తను పార్టీలో ఎప్పుడు కూడా ఏ పోస్ట్ కూడా అవినాష్ రెడ్డిని తను పెట్టకూడదు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కనుక ఆయన గమనిస్తే లేదు ప్రజలు ఎన్ని మామూలు వాళ్ళు ఏం చేస్తారు ప్రజలు నేను నా ప్రతిభ ముందు ఈ జగన్మో ఈయన రెడ్డి గారు వచ్చి కూడా గాలి కొట్టుకుపోద్దా పోద్దని అనుకుంటే అంత ధైర్యంగా అది వేరే మాట లేకపోతే గనక మీరు అన్నట్టు ఆ అమ్మాయి షర్మిల్ గారికి గనక సీట్ ఇస్తే షర్మిల్ గారి మీద అంత వ్యతిరేకత లేదు షర్మిల్ గారు దాన్ని ఖండించింది ఆ అచ్చిని అచ్చి ఎవరు చేశారో కూడా సిబిఐ ముంచ చెప్పింది ఆస్తి కోసం జరగలేదని చెప్పింది కేవలం రాజకీయ అంశాల మీద జరిగిందని కూడా చెప్పింది కాబట్టి షర్మిల్ గారికి విశ్వసనీయత ఉంది కడప జిల్లాలో కాబట్టి ఒకవేళ గనక షర్మిల్ గారు కనుక వైఎస్ఆర్సిపి తరపున పోటీ చేసిన వైఎస్ఆర్సిపి మీద ఉన్న వ్యతిరేకతను కూడా కొంత తట్టుకుని ఎక్కువ ఓట్లు పొందగలదు గెలుపు వరకు వెళ్తుందా లేదా అనేది నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే మా మనుషుల యొక్క మనసు బాగా గాయపడింది వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసిన పనులతో కాబట్టి చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలిగే మనిషి ఎవరిని ఉండారంటే షర్మల గారు అది ఆ వ్యూహం ఆయన ఎలా తీసుకుంటాడో మనం చెప్పలేము లేదు జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా ఏం జరుగుతుంది నేను ఈయనకి కూడా సీట్ ఇచ్చి గెలిపించుకోగలను కనుక అనుకోండి అది వేరే మనం ఇప్పుడు అంటే అసలు జ సోనియా గాంధీ గారి టీంలో షర్మిల గారు జాయిన్ కాబోతున్నారని తద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా యాక్టివ్గా మారే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి ద్వారానే రాజకీయం నడవబోతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడైకొస్తున్న నేపథ్యంలో దాన్ని నిలువరించేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం చేశారు అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ అండి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎట్లా ఉపయోగించుకోగలుగుతారో అట్లా ఉపయోగించుకోగలుగుతారు ఉపయోగించగలరు ఇప్పుడు మొన్న యాక్చువల్గా ఆమె తెలంగాణ ఎన్నికలప్పుడే కాంగ్రెస్లో విలీనం అవ్వటానికి సిద్ధమైంది బేషర్త్గా అయినా కూడా ఆ పర్టికులర్ టైం అది కరెక్ట్ టైం కాదనుకుని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆమె అవేయన్స్ లో పెట్టారు పక్కకు పెట్టారు ఎందుకంటే ఆమె అప్పుడు పార్టీలో చేత వల్ల జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి మన రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఈవిని ఒక బూసిగా చూపించి బీఆర్ఎస్ లబ్ధి పొందగలదు ఇంతరాక మనం బాగా వర్కౌట్ చేసుకుని ఈ టైంలో కనుక ఈ చిన్న పొరపాటు చేస్తే నష్టపడతామని దూరంగా పెట్టారు అదే షర్మిల్ గారి సేవలో ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకంగా ఉపయోగించుకుంటారు డాక్టర్స్ నైఫ్ అంటారు చూసారా అది మంచి చేయగలదు చెడుకొట్టు చేయగలదు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గనక షర్మిల్ని దింపితే అక్కడొచ్చే ప్రయోజనాలు వేరు ముందు జగన్మోహన్ రెడ్డి అయిపోతాడు ఆయన ప్రతి ఆయనకి విశ్వసనీయత అనేది ఉండదు సొంత కుటుంబ సభ్యురాలు చెల్లెలు అదే డిఎన్ఏతో వచ్చి ఇప్పుడు అతను ఒక ఫాల్తు మనిషి అతను పార్టీ లేదు అతను ప్రజల పట్ల అభిమానం లేదు తల్లి చెల్లె పట్ల అభిమానం లేని వ్యక్తి మీకేం చేస్తాడు ఏ ఏ వర్గాన్ని ఆయన వదిలిపెట్టాడు అందరిని వేధిస్తలేదా అని ప్రశ్నిస్తే ప్రజలు కూడా సమాధానం చెప్పలేరు తర్వాత ఆయన కుంభకోణాల గురించి కూడా బయట పెట్టింది అనుకోండి పెట్టక తప్పదు కదా ప్రతిపక్ష పార్టీలో వచ్చినప్పుడు ఆయన పొగట్టడానికి కాదు కదా ఇప్పుడు ఇసక్ కుంభకోణం పెట్టగలదు లిక్కర్ కుంభకోణం పెట్టగలదు తర్వాత ఆ కేసుల గురించి అవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది ఒక్కసారి కనుక కాంగ్రెస్లో ఆ లీడ్ పొజిషన్లో స్టార్ గా వెళ్ళినప్పుడు ఇక అన్నయ్య చెల్లి భావన ఉండదు అక్కడ పూర్తిగా కోడిపుంజులు ఎలా అయితే పందిగులో కొట్టుకుంటాయో అంతే అందులో ఆ పోరాటంలో ఎవరైనా పోవచ్చు గడ తెగొచ్చు అట్లాంటి పోటీ జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ముందు టీడీపీ నుంచి కన్నా అసలు కాంగ్రెస్ సేపు నుంచి వచ్చే ఇదే ఎక్కువైపోద్ది ఆయనకి డోసు ఏ దేనికి ఆయన సమాధానం చెప్పలేడు షర్మిల్ గారు అడిగే ప్రశ్నలకి దేనికి కూడా ఆయన సమాధానం చెప్పలేడు అన్నిటికీ కూడా తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఓకే అట్లాంటి సిచ్యువేషన్ కనుక వచ్చినాడు మీరు అన్నట్టు కాంగ్రెస్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు వీక్షకులు కూడా